ఒకవేళ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుందేమో. బండి వెనక్కి తిప్పు. హలో, ఎవరు? నేనయ్యా నరేందర్ని. మీ అన్నను పిలు. మర్దర్ చేసి పారిపోయాడుగా. బా అన్న కాదయ్యా, మీ పెద్ద నేను పిలు. అమ్మో, నిద్రపోతున్నాడు, లేపితే చంపుతాడు. లేపోయా, అర్జెంటు. హలో, నేను భూపతిని. ఒరే చంద్ర, ఫోన్ పెట్టారా? అమ్మో, చెప్పు. జ్యోతి ఇప్పుడే మా కళ్ళ ముందు బస్సు దిగి అడవిలోకి వెళ్ళింది. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? మేము మారేడుపల్లి సెంటర్లో ఉన్నాం. అది వాళ్ళ నాన్నను కలుసుకునేలోగా చంపేయాలి. అది మనకంటే ముందుంది, దాన్ని చంపటం కష్టం. అలాగే అమ్మా, వైజయంతి ఏది? అయ్యో, ఎక్కడికి వెళ్ళింది అంటే? జ్యోతి నాన్న దగ్గరికి వెళ్ళిపోయిందనమాట. అనయ్య, అనయ్య, జ్యోతికి లెటర్ రాసింది వాళ్ళ నాన్న కాదు, మా అగ్రజుడు. అడవిలోకి రప్పించి చంపించాలని ప్లాన్ చేశాడు. శ్రీహరి, జ్యోతిని ఎలాగైనా కాపాడు. నా చెల్లెలు చేసిన తప్పుకి తను శిక్ష అనుభవించకూడదు. చంపి బావతో నా పెళ్లి చేయించడానికి మా అమ్మ భూపతి రాయుడితో చేతులు కలిపింది. శభాష్, ఇదా సంగతి. మా అన్నయ్య వచ్చే వరకు మీ ఇద్దరు ఇక్కడే ఉండాలి. జ్యోతి, మీరు వెళ్ళటం మంచిది కాదు. మిమ్మల్ని ఖతం చేసి ఎన్కౌంటర్ అకౌంట్ లో వెయ్యాలని జ్యోతిని బలవంతంగా అడవిలోకి తీసుకొచ్చుంటారు. నేను రాను. వాళ్ళతో కలిసిపోయావా? సిగ్గులేదురా నీకు? మీరే మమ్మల్ని విడగొట్టారు గానీ చంద్రాన్ని మేము రెచ్చగొట్టలేదురా. నేనే విభీషణ ఉన్నాయి, వీళ్ళతో కలిసిపోయాను. వాడి బుర్ర బాగానే వర్కౌట్ అవుతుందన్నా. వాడి బుర్ర కాదురా, నా బుర్రే వర్కౌట్ అవుతుంది. ఇది అడవి, ఇక్కడెవరో సాక్షులు లేరు. మీరు పోతే మేము సాక్ష్యం, మేము పోతే మీరు సాక్ష్యం. ఈ రెండు కుటుంబాల్లో ఏదో ఒక్క కుటుంబమే గ్రామంలోకి తిరిగి వెళ్ళాలి. వీరభద్రా, ఎసై
Ah!
జ్యోతి. సృష్టిలో శాశ్వతమైంది ప్రేమ, అది వైజయంతికే దక్కింది. ఈ తాళి పట్టు కూడా తనకే సొంతం కావాలి. నేను కట్టు మూసేలో వైజయంతి మళ్ళీ బాబా నాన్న. నాన్న.